ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రణవం ప్రతిధ్వనిస్తుంది, ఓంకారం శ్రీకారంలో ప్రవహిస్తుంది, శివధ్వనులతో శైవక్షేత్రాలు గోవిందనామంతో వైష్ణవాళయాలు శోభిల్లుతున్నాయి, శ్రీచక్రోపాసనలతో శక్తిపీఠాలు అలరారుతున్నాయి, పుష్పవృష్టి కురుస్తోంది, అభిషేక జలాలు వర్షిస్తున్నాయి, నుతులు స్తుతులతో లోకం ప్రణమిల్లుతోంది, ముక్కోటి దేవతలు పులకితులవుతున్నారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలకు పావన పుణ్య తీర్థాలకు అక్షర నీరాజనం పలుకుతూ ఎన్నో శతాబ్దాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాక్షేత్రాల విశేషాలను పురాణ ప్రాధాన్యతలను తెలుసుకుందాం. ఈ చరాచర ప్రపంచంలో సకల ప్రాణుల్లో సర్వజీవ కోటిలో అంతరాత్మక జ్యోతి స్వరూపంగా వెలుగొందే తల్లి ఆ ఆదిపరాశక్తి. ఎన్ని అపరాధాలు చేసినా అమ్మా అని భక్తితో కొలిస్తే చాలు, పాపాగ్నిని చల్లార్చి కరుణామృత ధారలను వర్షించే చల్లని మూర్తి ఆమె. ఏ వేదాన్ని పరికించినా పరిశీలించినా పఠించినా ఆ జగదాంబిక దివ్యలీలలే కనిపిస్తాయి. ముక్కోటి దేవతలు సైతం ఆ తల్లిని శరణు వేడుకున్నాకే తమ కార్యాచరణను ప్రారంభిస్తారు. అంతటి మహిమాన్విత మూర్తి ఆమె. వారు వీరు అనే భేదం లేకుండా అందరికీ భోగ మోక్షాలను ప్రసాదించే భాగ్యదేవత ఆమె. శక్తితత్వంలోని మూల రహస్యాన్ని వివరించడం వర్ణించడం ఎవరి వల్ల కాని పని. అలాంటి శక్తి స్వరూపిణిని దర్శించుకోవటమే ఓ భాగ్యం. ఆమెను సేవించుకోవటం పూర్వజన్మ సుకృతం. ఆమెపై అపారమైన భక్తిని చాటుకోవటం, నిరంతరం ఆ తల్లి ధ్యానంలో గడపడం అంటే నిజంగా ఆ అమ్మ వరప్రసాదంగానే భావించాలి. అటువంటి దివ్యమూర్తి భ్రమరాంభాదేవి రూపంలో శ్రీశైల క్షేత్రంలో దర్శనమిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ క్షేత్రం శ్రీశైలం సతీదేవి దేహఖండాలలో మెడభాగం పడిన ప్రదేశం. కేవలం శక్తిపీఠమే కాదు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. అత్యద్భుతమైన క్షేత్రం, పరమ పావనమైన క్షేత్రం, పాపాలను హరించి పునర్జన్మ లేకుండా చేసే దివ్య క్షేత్రం. ఇక్కడ కొలువైన భ్రమరాంబాదేవి దివ్య చరితాన్ని, ఆ అవతార విశేషాన్ని సంపూర్ణంగా చెప్పడం వర్ణించడం ఎవరికీ సులభ సాధ్యం కాదు. ఆ జగన్మాత మీద మనసు లగ్నం చేసి దేవీ వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ భక్తి ముక్తిప్రదమవుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో వాగ్వైభవాన్ని పొందిన వారు సహస్రముఖాలు కలిగిన బ్రహ్మలే అవుతారు. అంతటి శక్తి సంపన్నురాలు భ్రమరాంబాదేవి. దృశ్యాదృశ్య రూపాలతో విరాజిల్లుతూ, సువర్ణ కాంతులతో రాజిల్లుతూ జగత్తును పాలిస్తున్న జనని ఆమె. ఆ తల్లి దివ్య సులోచనాలు సంకోచ వికాసాలకు కారణభూతాలు. వ్యక్త వ్యక్త స్వరూపిణి అయిన ఆ భ్రమరాంబాదేవి తత్వం దేవతలకే బోధపడనిది. సతత హరితంగా విలసిల్లే ప్రకృతి శోభ, సమస్త జలాల్లోని కళ, ఫల పుష్ప సముదాయాల్లోని కోమలత్వం, అవధిలోని ఆవిష్కార లక్షణం, వీటన్నింటిలోనూ ఆ శక్తి తేజం నిక్షిప్తమై ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ప్రతి జీవికి ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పాఠవం అమ్మవారి రూపం. ఓ సత్ సంకల్పాన్ని అనుకుని ఆధ్యాత్మిక మార్గంలో సాగినంతకాలం ఆ శక్తి స్వరూపం వారిని అంటిపెట్టుకుని ఉంటుంది. అలాంటి దివ్య శక్తి ప్రదాతను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీగిరి పర్వత శ్రేణిపై కొలువైన భ్రమరాంబాదేవిని మనస వాచ కర్మణ సేవిస్తే చాలు, ఐహిక పాపకర్మలన్నీ నశిస్తాయని చెబుతారు. రషీగిరిల ప్రతశ్రేణిని శ్రీకైలాసం అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ జ్యోతి స్వరూపుడై ఆ కైలాసనాథుడు మల్లికార్జునస్వామిగా దర్శనమిస్తాడు. ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి మల్లికార్జున్ని సేవించుకున్నట్లు శ్రీశైల క్షేత్ర పురాణాల్లో కనిపిస్తోంది. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా భ్రమరాంబ మల్లికార్జునస్వామి వర్లను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్షాకుల నుండి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడంతో పాటు ఆ స్వామివారి సేవలో తరించిన వారే. గాయత్రీ మంత్ర జపబలంతో అరుణాసుడు అనే రాక్షసుడు 2-4 కాళ్లతో నడిచే ఏ జీవి నుండి తనకు మరణం లేకుండా ఆ బ్రహ్మను మెప్పించి వరం పొందుతాడు.
అప్పటి నుండి దేవతలను హింసిస్తుండడంతో వారంతా ఆ ఆది పరాశక్తిని వేడుకున్నారు. అందుకు అమ్మవారు ఓ ఉపాయాన్ని ఆలోచించి చెబుతుంది. దేవతలందరూ కలిసి బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపుతారు. గాయత్రి మంత్రోపాసకుడైన అరుణాసురుడిని పథకం ప్రకారం ఆ గాయత్రి మంత్రాన్ని పఠించకుండా చేస్తారు. ఎప్పుడైతే జపాన్ని ఆపేశాడో అప్పుడు అమ్మవారు కోపోద్రిక్తురాలై భ్రమరూపంలో ఆ అరుణాసురుణ్ణి సంహరిస్తుంది. అప్పటి నుండి భ్రమరాంబాదేవిగా శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠంలో అమ్మవారికి నవదుర్గారాధనలతో పూజాధికారులు నిర్వహిస్తారు. శరణ్నవరాత్రుల కాలంలో అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘాటాదేవి, కూష్మాండదేవి, స్కందమాత, కాత్యాని, కాలరాత్రి, సిద్ధిధాత్రి, మహాగౌరీ రూపంలో దర్శనమిస్తుంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని అంటారు. ఇది ఓ ఆధ్యాత్మిక దివ్యధామం. ఇక్కడ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ అంటూ ఉండదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆదిశంకరులు వారు తపమునర్చిన ప్రదేశం. దుర్గాదేవికి పరమభక్తుడైన ఛత్రపతి శివాజీ అమ్మవారి నుండి వీర ఖడ్గాన్ని అందుకున్న క్షేత్రం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్ర మహిమలు కానీ మహత్యం కానీ చెప్పనలవి కాదు. ఎన్నో విశేషాల సమాహారం శ్రీశైలం. సమస్త దేవతలు కొలువు తీరిన దివ్యధామం. అన్ని శక్తిపీఠాలలోకెల్లా దేదీప్యమై వెలుగొందుతున్న అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం. ఇక్కడ నిలవైన మహిమాన్విత మూర్తులను వీక్షిస్తే చాలు, అన్ని కోరికలు జిట్టే నెరవేరుతాయి. మనలను అంటిపెట్టుకుని ఉన్న సమస్త దోషాలు జిట్టే తొలగిపోతాయి. కృష్ణమ్మ సరసన ఉన్న ఈ క్షేత్ర అందాలు కూడా వర్ణించలేనటువంటివి. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గాన ప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలాంకృతాం గంగా గౌతమ గర్గ సన్నుత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసినీం భగవతి శ్రీమాతరం భావయే. సువిశాలమైన ప్రాంగణంలో అత్యంత పటిష్టవంతమైన ప్రాకారం నడుమ విరాజమానమై తేజరిల్లుతున్న ఆ శక్తి రూపిణి దర్శనం పూర్వజన్మ సుకృతమే. ఈ క్షేత్రంలో ముందుగా అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారు వెలిశారని చెబుతారు. అయినప్పటికీ భ్రమరాంబాదేవి ఇక్కడ శక్తి రూపిణిగా పూజలందుకుంటోంది. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతలాంకృతం గంగా గౌతమ గర్గ సన్నత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. సువిశాలమైన ప్రాంగణంలో అత్యంత పటిష్టవంతమైన ప్రాకారం నడుమ విరాజమానమైన తేజరిల్లుతున్న ఆ శక్తి రూపిణి దర్శనం పూర్వజన్మ సుకృతమే. ఈ క్షేత్రంలో ముందుగా అత్తనారీశ్వర రూపంలో అమ్మవారు వెలిశారని చెబుతారు. అయినప్పటికీ భ్రమరాంబాదేవి ఇక్కడే శక్తి రూపిణిగా పూజలందుకుంటోంది.